హలో అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో మాగాయ పచ్చడితో ఎంతో రుచికరమైన రెసిపీని చూపించబోతున్నానండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ టేస్టీ టేస్టీ మాగాయ పప్పు. పుల్లపుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పప్పును ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సాంప్రదాయ పద్ధతిలో మాగాయ పచ్చడిని ఏ విధంగా పట్టుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. టేస్టీ టేస్టీ మాగాయ పప్పును ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల కందిపప్పును ఒక కుక్కర్లోనికి తీసుకోవాలి. కందిపప్పును శుభ్రంగా 3-4 సార్లు నీళ్లతో కడిగి తీసుకోవాలి. 2 ఉల్లిపాయలను వాలికలుగా కట్ చేసి కుక్కర్లోనికి వేసుకోవాలి. 2 కప్పుల కందిపప్పుకు 4 కప్పుల నీళ్లను పోసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి. 2 కప్పుల కందిపప్పుకు 1 కప్పు మాగాయ పచ్చడి, 20 దాకా వెల్లుల్లిపాయ గబ్బాలు, కొద్దిగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ గబ్బాలను రోట్లో వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయిని పెట్టి 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు, అలాగే ఇంగువను కూడా వేసి తాళింపు పెట్టుకోవాలి. తాళింపు వేగాక మాగాయ పచ్చడిని వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ గబ్బాలు అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. నాకైతే 2 కప్పుల కందిపప్పుకి 1 కప్పు మాగాయ పచ్చడి పట్టిందండి. పచ్చడి మొత్తాన్ని ఒకసారి వేసేయకుండా మన టేస్ట్ని బట్టి పచ్చడిని యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న పప్పును వేసి మిక్స్ చేసుకోవాలి. పప్పు మరీ చిక్కగా అనిపిస్తే 2 లేదా 3 కప్పుల నీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు 2 కప్పుల కందిపప్పుకి 7 కప్పుల నీళ్లు పట్టాయండి. పప్పును ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలు సరిపోకపోతే మరికొద్దిగా పచ్చడిని యాడ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు పప్పును ఉడికించుకున్న తర్వాత తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఎంతో టేస్టీగా ఉండే మాగాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పు రైస్, రోటీ, చపాతీ, పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే మాగాయ పప్పును మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.